అందరూ ఎలా ఉన్నారు? ఈ లాక్డౌన్ సడలింపుల్ని అందరూ ఆహ్వానిస్తున్నారా? రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ ఇవన్నీ మీరు అందరూ ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వమని చెప్పారు కదా అని చెప్పి ఒకరి మీద ఒకరు పడిపోవద్దు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. కోవిడ్ 19ని అవాయిడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎంత తింటే అంత వాకింగ్. ఈరోజు మనం కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను నేను. ఎంత తింటే అంత వాకింగ్, ఏంటి ఎంత తింటే అంత వాకింగ్ అనుకుంటున్నారా మీరు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 10 మినిట్స్, లంచ్ 10 మినిట్స్, నైట్ డిన్నర్ 10 మినిట్స్, లేదు మార్నింగ్ 15 మినిట్స్, మధ్యాహ్నం 15 మినిట్స్, నైట్ 15 మినిట్స్, ఇలా 45 మినిట్స్. సో మీరు ఎంత టైం తింటే అంత వాకింగ్ చేసుకోండి, మీ హెల్త్ని హెల్తీగా ఉంచుకోండి, మీ బాడీని ఫిజికల్గా ఫిట్గా ఉంచుకోండి. మీరు ఎంత లావుగా ఉన్నా, ఎంత సన్నగా ఉన్నదో వాకింగ్ అనేది కన్ఫర్మ్ చేయాల్సిందే. ఇది మీరు గుర్తు పెట్టుకుంటారనే అనుకుంటున్నాను. నేను సన్నగా ఉన్నాను కదా, నేను వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, లావుగా ఉన్నారు కదా, నేను మీరు వాకింగ్ చేయాలి కన్ఫర్మ్గా, అలాంటిది ఏం పెట్టుకోవద్దు. మీరు తప్పనిసరిగా ఎంత తింటే అంత వాకింగ్ మీరు తప్పకుండా చేసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఈ మజిల్ అనేది పెరగాలి, మనకి కొవ్వు అనేది కరగాలి. సో మీరు తప్పకుండా దీన్ని ఫాలో అవ్వాలి. మీరు మార్నింగ్ మీకు వీలు కాలేదనుకోండి, ఈవినింగ్ అయినా చేసుకోండి. ఈవినింగ్ వీలు కాలేదనుకోండి, మార్నింగ్ అయినా చేసుకోండి. సో రెండు పూటలు ఏదో ఒక పూట మీరు కన్ఫర్మ్గా ఖచ్చితంగా చేసుకోండి. లేదంటే ఈజీ వాక్ చేసుకోండి, సింపుల్గా ఇంట్లోనే ఉండు, అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకోండి. లాఫింగ్ చేయండి, నవ్వండి, నవ్వుతూ ఉండండి. ఎప్పుడు ఇలా చేసినారనుకోండి మీరు ప్రతిరోజు యాక్టివ్గా ఎనర్జెటిక్గా వర్క్ చేయొచ్చు. సో మీరు మాత్రం డైటింగ్లు లిక్విడ్ డైట్లు ఇలాంటివన్నీ ఫాలో అవ్వద్దు. హెల్త్ పాడు చేసుకోవద్దు. హెల్త్ పాడు చేసుకొని ఈ డైట్లు అన్నీ చేసేసి ఇంట్లో అమ్మని పెళ్ళాలని చంపేసి ఇబ్బంది పెట్టేసి వాళ్ళని నరకం చూపిస్తున్నారు. దయచేసి మీరు మీ కెపాసిటీని దాటి మీరు దయచేసి డైటింగ్ చేయొద్దు. మీరు ఎంతవరకు ఫుడ్ తగ్గించగలిగితే అంత ఫుడ్ తగ్గించండి. మీరు 100% అంటే ఒక 10 ఇడ్లీలు తినగలరు అనుకోండి, 8 ఇడ్లీస్ తినండి. ఒక 4 చపాతీ తినగలరు అనుకోండి, ఒక 3 చపాతీ తినండి. లేదా ఒక 5 దోశలు తినగలరు అనుకోండి, ఒక 3 దోశలు లేదా 4 దోశలు తినండి. కానీ తప్ప మీరు ఫుడ్ మానేసి ఎదుటి వాళ్ళని మీరు నీరసం అయిపోయి అమ్మ వాటర్ ఇవ్వు, మీ వైఫ్కి వాటర్ ఇవ్వవే, టీ ఇవ్వవే, కాఫీ ఇవ్వవే, ఫ్రూట్స్ ఇవ్వవే, ఏవో కోసం వగైరా 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 అడుగుతూ అడుగుతూ మీరు నీరసమైపోయి మీరు బాధపడిపోయి వాళ్ళందరినీ రా ఇవ్వు 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 అని డిస్టర్బెన్స్ పెట్టుకోవడం ఎందుకు? మీ హెల్త్ కోసం మీరు వాక్ చేస్తున్నారు, మీరు డైట్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు మీకు హెల్ప్ చేయాలి? మీరు వాక్ చేశారు, మీరు డైట్ చేశారు అంటే మీ స్ట్రెంత్ని మీరు పెంచుకోవాలి. సో మీకు మీరుగా అన్నీ తీసుకోండి, అన్నీ తెచ్చుకోండి, అన్నీ తీసుకునే క్యాపబిలిటీ మీలో ఉంటే అంతవరకు మాత్రమే, అంత స్ట్రాటజీ వరకు మాత్రమే మీరు వాక్ చేయండి, డైట్ చేయండి. అంతేకాని తప్ప మించి, అంటే మీకు మించి మీరు వాక్ చేయడం డైట్ చేయడం చేయొద్దు ప్లీజ్. చేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకు అంటే ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే దానివల్ల క్యారెట్ ఇవ్వవా, ఫ్రూట్స్ ఇవ్వవా, మీరు వాకింగ్ చేసేస్తారు. ఏదో పెద్ద కష్టపడిపోయి వచ్చేసినట్టు అక్కడ కూర్చొని కాఫీ, టీ, టిఫిన్ అన్నీ అందివ్వడమే మీ దగ్గరికి. సో మీరు అవన్నీ అందించి తినేసి చేసేసి పడుకొని చేసి ఏవో రెస్ట్లు తీసేసుకుంటున్నారు వాకింగ్ చేసేసుకొని వచ్చేసి. వాకింగ్ చేసుకొని వచ్చినాక మీరు చెమట పట్టేస్తారు. చెమట పట్టిందంతా మళ్ళీ మీరు అవన్నీ తినడానికి కూర్చున్న టైంలో డ్రై అయిపోతుంది స్కిన్, డ్రై అయిపోతుంది అన్నమాట. స్వెట్టింగ్ అంతా మీ బాడీలోకి మళ్ళీ రివర్స్ అయిపోతుంది, దానివల్ల ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరేంటంటే వాకింగ్ నుంచి రాగానే కొంచెం ఒక నానబెట్టిన బాదం ఉంటే కనుక 5 కానీ 4 కానీ తీసుకోండి. హ్యాపీగా తినేసి హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాక్ చేసుకోండి. వాకింగ్ చేసుకుని వెంటనే వచ్చేసి బాదం తినేయండి. బాదం తినేసి వెంటనే స్నానానికి వెళ్ళండి. స్నానానికి వెళ్ళొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ మూడ్లో మీరు ఏమైనా తినండి, ఏమైనా చేయండి. అప్పుడు మీరు ఏమైనా కావాలన్నా చేయాలన్నా మీరు ఇలా తెచ్చుకుంటారు. మీ మదర్కి, మీ వైఫ్స్కి, మీ సిస్టర్స్కి ఎవరికి ఇబ్బంది ఉండదు మీ వల్ల. సో మీరు ఇవంతా తెలుసుకుంటారని చెప్పి ఎంత తింటే అంత ఓకే మీరు కన్ఫర్మ్గా చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది ఇంతవరకు సెలవు. బాయ్ బాయ్.